నమ్మలేకపోయాను. కాసేపు ఆశ్చర్యానికి కూడా గురయ్యాను. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని ఎవరో వచ్చి నా మిత్రుడు చెప్పాడు. అది వాస్తవమైనది, సరిగా చూసుకోమన్నాను. తర్వాత టీవీ ఆన్ చేస్తే అన్ని టీవీల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్, ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు, కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు, రిమాండ్కు వెళ్లే విధంగా కేసు పగడ్బందీగా పెట్టినట్టుగా అర్థమవుతా ఉంది. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి. పుష్ప 1, పుష్ప 2తో తెలుగు వారికి గొప్ప పేరు ప్రపంచవ్యాపితంగా తీసుకొచ్చాడనేటువంటి భావనతో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు. జరిగిన తప్పేంటి? సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడటానికి ఎప్పటిలాగానే, అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబంతో సంధ్యా థియేటర్కి వెళ్ళే ఆనవాయితీ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఆ రోజు సినిమాకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు తొక్కి స్లాట్లో చనిపోయారు. నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా? ప్రభుత్వం బాధ్యత వహించాలా? సెక్యూరిటీ కల్పించలేనందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఒకసారి వెనక్కి వెళదాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తుక్కి స్లాట్లో చనిపోయారు. గుంటూరులో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక అని ఉయ్యూరు శ్రీనివాస అని ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికీ చీరలు ఇస్తామని ప్రకటించారు. కొన్ని వేల మంది చీరలు తీసుకోవడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 చీరలు పంచి వెళ్ళిపోయాడు. తర్వాత తొక్కి స్లాట్లో 3 4 చనిపోయారు. అలాగే దానిపైన నెల్లూరు దగ్గర కూడా ఇలాగే ఒక చోట చనిపోయారు. అక్కడ దాకా ఎందుకు? పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో సుమారుగా 29 మంది పైచీలకు చనిపోయారు. ఎవరు దీనికి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు వహించాలా? లేదు. ఘరానా మొగుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ శతదినోత్సవానికి అనుకుంటా సాక్షాత్తు చిరంజీవి గారు గుంటూరు వచ్చారు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో. అప్పుడు తుక్కిసలాట గురై చనిపోయారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడైనా ఒక విఐపి కానీ ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కానీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. అంతే తప్ప అతని మీద ఉండదే. నాకు ఆశ్చర్యం ఇదంతా కూడా. పుష్ప హీరోని ఇవాళ అరెస్ట్ చేసి టీవీలన్నీ అదే వార్తలు. ఎందుకు ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇవి చాలా లోతైన ప్రశ్నలు. ఎందుకంటే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మొత్తం టోటల్గా మా అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లోనూ అన్ని చోట ఉద్యమాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా. రెండవది ఏంటంటే పుష్ప సినిమా ఇంత పెద్దగా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ని ఏదో ఒక విధంగా భయపెట్టాలని రాజకీయ కుట్ర చేసి వీళ్ళు అరెస్ట్ చేశారా? ఇవన్నీ చాలా చిత్రమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది నాకున్నటువంటి అవగాహన మేరకు చెబుతున్నా. ఇది దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం ఒడిగెడితే ప్రజాస్వామ్యం బతకదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సరే, ఓకే, అరెస్ట్ చేశారు, రిమాండ్ రాకుండా జైల్లో పెడతారు, ఏమి సాధిస్తారంటున్నా నేను. అల్లు అర్జున్ మీద మీకు అంత కోపం, అంత కక్ష ఉండవలసిన అవసరం లేదు. ఏ ప్రభుత్వానికైనా చట్ట ప్రకారం చేయాల్సింది చేయండి, కానీ ఇది కావాలని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. దీని వెనుకాల ఎవరి అస్తాలు ఉన్నాయో సులువుగా అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ అల్లు అర్జున్కి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఖచ్చితంగా ఇలాంటి కుట్రపూరితమైన విషయాలను తట్టుకునేటువంటి శక్తి అతనికి భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఇది అన్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నాను. సరే, ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని. పాపం, నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడే ఈయన. మీటింగ్ ఇరుకుసందులో మీటింగ్ పెట్టి ఇరుకుసందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే, ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి. అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా?
తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు, సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టం చేసి ప్రజలకు ఒక థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా. అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం. ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా. మరి ఇద్దరు రెండు రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019 పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 ఎంతమంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, ఒకటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పర్పస్ఫుల్గా చేసిన అంశం కాదు. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా సభలు జరిగినా లేకపోతే ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే రోజున జనరల్గా ప్రతి ఫిలిం స్టారు చిన్న హీరో అయినవండి పెద్ద హీరో అయినవండి జనరల్గా ఒక థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో పాటు చూడడం అనేది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఒక పరంపరగా వస్తాం. ఇప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, తొక్కిస్లాట్ జరిగింది. తొక్కిస్లాట్లో పాపం నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఒక మహిళ చనిపోవడం నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. కాకపోతే దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ఒక స్ట్రింజెంట్ సెక్షన్స్ కూడా మరి పెట్టించడం జరిగింది. ఒకటి నేను చెప్పే అంశం ఏంటంటే జనరల్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు సభలు పెడతా ఉంటారు, రాజకీయ నాయకులు సభలకు వస్తారు. జనరల్గా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఏ రాజకీయ నాయకుని అరెస్ట్ చేశారండి? ఇప్పుడు ఇదే నేను రాజమండ్రి పుష్కరాల గురించి చెప్తాను. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కుటుంబ సమేతంగా ఆయన పుణ్యస్నానము ఆచరించారు. తెల్లవారుజామున ముందు రోజు రాత్రి దగ్గర నుంచి ఆయన ముహూర్తం పొద్దున్నే 7 to 8 వచ్చింది, 6 వచ్చిందో ఆ టైం దాకా కొన్ని లక్షల మంది ప్రజల్ని పుష్కర్ ఘాట్ దగ్గర జమ చేశారు. జమ చేసి ఆయన గోదావరి స్నానం ఆచరించిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి గేట్లు ఎత్తేశారు. అప్పుడు మరి స్టాంపేడ్ జరిగి సుమారుగా 29 దాకా చనిపోయారు. చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ కేసు కట్టారండి? ఆయన్ని ఏ రకంగా రెస్క్యూ చేశారండి? అంటే ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ల్యాప్సెస్, అది క్లియర్గా జరిగిందని ప్రజలందరికీ తెలుసు. యాజ్ ఎ రాజమండ్రి వాస్తవ్యుడిగా మాకందరికీ కూడా తెలుసు. ఆయన కేవలము ఒక మీడియా హైప్తో, ఆ పబ్లిసిటీ హైప్తో జనాలందరూ, ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పుష్కర్ ఘాట్లోనే స్నానం చేయాలి అని ఒక సెంటిమెంట్ ఉంది. మరి ఆయన స్నానం చేసే టైంకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టాంపేడ్ జరిగింది. మరి 29 చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారిని 29 అరెస్ట్ చేయాలా అని అడుగుతున్నా. అంటే ఇది నిజంగా ఒకటి యాక్సిడెంట్ జరగడం అనేది బాధాకరం. మరి ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. నిజంగా ఒకటి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇదేం పర్పస్ఫుల్గా చేసిన అంశం కాదు కదండి. ఈ అంశం గురించి చెప్పాలనుకున్న అంశము ఇది. మరి ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక వేదికలో పబ్లిక్ గ్యాదరింగ్స్ జరుగుతాయి, జరిగినప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇది ఒక కొంత పొలిటికల్లీ మోటివేటెడ్గా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం.